అపూర్వ సౌధం 7వ భాగం. జరిగిన కథ. తను పంపిన వైద్యుడు, అతని పరివారము ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి శక్తిసింహుడు స్వయంగా మంత్రిని పట్టాలని దీక్షభూని బయలుదేరటం, ఒకనొక మహారణ్యం మధ్యలో ఒక కుర్రవాడు కనిపించగా కెవ్వున కేకేసి ఆ కుర్రవాణ్ణి పట్టుకోబోవటం వరకు విన్నారు కదూ. ఆ తర్వాత ప్రస్తుతం శక్తిసింహుడికి కనిపించిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, దేవసింహుడే. తన మాయా దొప్పలో అలా అలా తిరుగుతూ ఆ అరణ్యంలోకి రావటం సంభవించింది. అయితే శక్తిసింహుడైన ఆ కుర్రవాడు దేవసింహుడేనని పూర్తిగా ఆనవాలు కట్టలేదు. కానీ చూచి చూడటంతో దేవసింహుడే అయి ఉంటాడేమోనన్న అనుమానం కలగటం చేతనే అలా కెవ్వున కేక వేసి వాణ్ణి పట్టబోయాడు. ఎంతకు దేవసింహుడు దొరకనే లేదు. మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వును ఎగిరిపోయాడు. ఇక్కడ శక్తిసింహుడి సంగతి, అక్కడ మంత్రి ఆస్థాన వైద్యుడి సంగతి అటించి దేవసింహుడు చిత్ర చరిత్ర చూద్దాం. ఇంతకాలంగా దేవసింహుడు తన విమానంలో బయటకు వచ్చిన భవనం చూపు మేర దూరంలో కనబడేటంత దూరం వరకు మాత్రమే వెళ్ళాడు. కానీ ఆ పైకి వెళ్ళేటందుకు సాహసించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తన భవనంలోకి కొత్త మనుషులు వచ్చారో ఆనాటి నుంచి తన స్వేచ్ఛ ఎంతో తగ్గిపోయినట్టు భావించాడు, బాధపడసాగాడు. వాళ్ళు ఎంతవరకు భవనం వదిలిపోకపోవటం కనబడకపోయేసరికి నిరాశ చెందాడు. ఇంతకంటే ఈ విమానంలో అలా ప్రపంచమంతా చుట్టి రావటమే బాగుండేటట్టుంది అనుకున్నాడు. అనుకొని ఈ పర్యాయం భవనమందలి ఎన్నో ప్రదేశాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేశాడు. అప్పటికి 3 రోజులైంది అతను భవనం వదిలి వచ్చేసి. అయినా అలా తిరుగుతూ ఉండటం సుఖంగానే తోచింది. అయితే ఆ సుఖం అట్టే కాలం నిలవలేదు. దేవసింహుడు ఆకాశంలో చాలా ఎత్తున వెళుతున్నాడు. అకస్మాత్తుగా కారు చీకట్లు కమ్ముకొచ్చి కొద్ది కొద్దిగా వానతుంపర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఏమి చేయటం, తడిసిపోక తప్పేటట్లు లేదు. పోనీ తిరిగి భవనం చేరుకుందామనుకున్నా మరో 3 రోజులు కానీ చేరుకోలేడాయే. ఆలోచించుతున్నంతలో వర్షం పెద్దదై పాపం దేవసింహుడు తడిసిపోయాడు. అయితే చిత్రం, అంత వర్షం కురుస్తున్నా ఆ దుప్పలో ఒక్క నీటిబుట్టు కూడా నిలవలేదు. తడిసిపోయిన దేవసింహుడు చలికి గజగజ వణికిపోసాగాడు. ఆ సమయంలో కంబళి అయినా ఉంటే బాగుండుపోను కదా అనుకున్నాడు. అతడు ఇలా అనుకోవటం ఏంటి, ఒక మెత్తటి ఉన్ని ముసుగు వచ్చి వంటిని కప్పేయటమేమిటి, ఒకే మారు జరిగింది. దేవసింహుడు ఆశ్చర్యానికి అంతులేదు. తన అదృష్టానికి మురిసిపోతూ ఆ ఉన్ని ముసుగు ఒళ్ళంతా కప్పుకొని ఇకనైనా ఇంటి ముఖం పట్టకపోతే మాట దక్కదు అనుకుంటూ అబ్రక డబ్రా టుమ్ టుమ్ టీ అన్నాడు. అబ్రక డబ్రా టుమ్ టుమ్ టీ అన్నాడు. ఎప్పుడైతే దేవసింహుడి నోటి నుండి ఈ మాటలు వెలువడినాయో పోతూ పోతూ ఉన్న విమానం టెక్కీమని ఆగింది. ఆగి గిరుక్కున తిరుగుముఖం పట్టి మళ్ళీ వేగంగా పోసాగింది. ఇక పర్వాలేదనుకుంటూ దేవసింహుడు ముసుగు కప్పుకొని దప్పలోనే వెచ్చగా పడుకున్నాడు. కానీ అలా ఎంతోసేపు పడుకోలేకపోయాడు. ఎందుచేతనంటే మరికొద్దిసేపటికల్లా వర్షం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ పెళపెళమని ఎండకాయటం మొదలుపెట్టింది. చలిగా ఉన్నప్పుడే గాని ఎండగా ఉన్నప్పుడు కంబళి ఏం సుఖం. దేవసింహుడి ఒళ్ళు ముచ్చెమటలు పోసింది. ఇక ఆ కంబళితో పని లేదు అని దాన్ని కిందకు విసిరేశాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గొర్రెల కాపరి అటు వెళుతూ ఉండటం, దేవసింహుడు విసిరివేసిన కంబళి వాడికి దొరకటం సంభవించింది. వాడు ఆశ్చర్యపోతూ తలెత్తి పైకి చూసేసరికి దేవసింహుడు అప్పటికప్పుడే చాలా దూరం దాటిపోయాడు. గొర్రెలు కాపరి కంబళి భుజాన వేసుకుని మురిసిపోతూ తన దారిన వెళ్ళిపోయాడు. మరికొద్ది సేపటికి దేవసింహుడికి అమిత దాహం వేసింది. అయితే నడి ఆకాశంలో సంచరిస్తున్న సమయంలో నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? అప్పటికే చాలాసేపటి నుంచి ఉగ్గపట్టుకుని ఉన్నాడు. కానీ ఇక ఉండలేకపోయాడు. నాలుక పిక్కుపోతోంది. భవనం చేరటానికి ఎలా లేదన్నా ఇంకో రోజు గడవాలి. అప్పటి వరకు ఇలా దాహంతో నాలుక ఎండిపోవలసిందేనా అని పైకి నిట్టిరిచాడు. ఎప్పుడైతే దేవసింహుడు ఇలా అన్నాడో ఒక మైనాపిట్ట ఎక్కడి నుండో చిన్న పాత్రను ముక్కును కరుచుకొని వచ్చి దొప్ప అంచుపైన వాలింది. దేవసింహుడు ఆత్రంతో పాత్రలోకి చూశాడు. అది స్వచ్ఛమైన నీరు. తనను రక్షించటానికే ఆ మైనా వచ్చిందని గ్రహించాడు. పాత్రను తీసుకొని ఒక్క గుక్కలో తాగేశాడు. కానీ చిత్రం, పాత్ర ఖాళీ కాలేదు. సరిగదా, తిరిగి నీటితో నిండి ఉంది. ఆ నీళ్లు కూడా మళ్ళీ ఒక గుక్కలో తాగేశాడు. అప్పటికీ ఖాళీ కాలేదు. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోతూ దేవసింహుడు మైనాకు తన కృతజ్ఞత తెలపాలని దానికోసం చూశాడు. కానీ అది ఎప్పుడు మాయమైందో ఏమిటో,
కనిపించనే లేదు. దేవసింహుడి ప్రాణాలు కుదుటిపడినాయి. అనుకోని విధంగా కష్టాలు కలిగినా అవి ఏదోలాగా దేవుని దయవల్ల తీరిపోయినందుకు ధైర్యం చెంది దేవసింహుడు తన మాయా విమానంలో ముందుకు సాగాడు. అక్కడ భవనంలో మంత్రి వైద్యుడు ఎలా ఉన్నారో చూద్దాం. తలవని తలంపుగా దేవసింహుడి జాడ తెలిసి రావటమే గాక వాని కళ్ళారా చూడగలిగాము కదా అని మురిసిపోయేటంతలో దేవసింహుడు తమ కర్మానికి తమని అలా భవనంలో వదిలి వెళ్ళటం, వెళ్ళి అప్పటికి వారం రోజులైనా అంతు పొంతు తెలియకపోవటం మంత్రిని ఆస్థాన వైద్యుడిని ఎంతో కంగారు పరిచింది. పోనీ తమ రాణి దేవిప్రియ దేవప్రియ అయినా కనిపిస్తుందేమో, సంగతులు వెల్లడి అవుతావి కదా అనుకుంటే అది జరగలేదు. సరిగదా, మరో పురుగు ఆ భవనంలోకి రానేలేదు. ఇదంతా ఆగమ్య గోచరంగా తోచింది. ఎన్నాళ్ళని ఇలా భవనంలో కన్నులు కాయలు కాచేటట్లు కాపలా కాయాలో తెలియలేదు. అయినా గత్యంతరం లేక అలానే ఉండిపోయారు. అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలికిడి అయింది. మంత్రి వైద్యుడు ఆశతో వెళ్ళి చూశారు. అయితే వాళ్ళ కొండంత ఆశ నిరాశగా మారిపోయింది. ఎంజుచేంతనంటే ఆ వచ్చింది ఎవరో కాదు, శక్తి సింహుడే. అయితే అతను భవనంలో ప్రవేశించగా గుడ్డివానలా తడుముకుంటూ భవనం చుట్టూతా పచారలు చేస్తున్నాడు. ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడు, కానీ వైద్యుడు ఇట్టే గ్రహించి వేశాడు. అపూర్వమైన ఈ సౌధం ఏమిటో గాని దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది. ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవటం ఏమిటో ఇంద్రజాలంగా ఉన్నది. ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని ప్రశ్నాపూర్వకంగా మంత్రి వంక చూచాడు వైద్యుడు. అలాగనా అని మంత్రి ఆశ్చర్యం కనబరిచాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ తిరిగి శక్తిసింహుడి కోసం చూసేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతూ ఉన్నాడు. మంత్రికి వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమో, రానే వచ్చాడు కదా, ఏమీ తేల్చుకోకుండానే అలా ఎక్కడికి పోతున్నట్టు చెప్పమా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకళ్ళ ఊహకి ఒకళ్ళకి ఏమీ అందలేదు. మరొక రెండు రోజులు గడిచాయి. తిరిగి అదే వేకువజామని తిరిగి అలికిడి. అయితే ఈ మారు పెద్ద అలజడి. మంత్రి వైద్యుడు తెరచర తమ ఆ స్థానాల్లోంచి లేచి వెళ్ళి భవనంలోంచి తొంగి చూశారు. భవనం చుట్టూదా వందలాది భటులు గుణపాలు గొడ్డళ్ళు పుచ్చుకొని భవనాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గుర్రం మీద శక్తిసింహుడు కూర్చొని కళ్ళ వెంట చింతనిప్పులు కక్కుతూ, చూస్తారే కానివ్వండి, సూర్యోదయం కల్లా ఈ మాయ ఏమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు. మంత్రి వైద్యుడు గజగజలాడిపోయారు. ప్రాణాలు అరచితిలో పెట్టుకుని క్షణమొక యుగంగా గడుపుతున్నారు. అయితే అలా గుడ్లప్పకించి కూర్చోవటమేనా శక్తిసింహుడు పట్టుపట్టాడంటే సాధించి తీరుతాడన్న సంగతి వారికి పూర్తిగా తెలుసు. అందుచేత కాలయాపన చేస్తే మరికొద్దిసేపటిలో భవనం కూలటము, దానితో పాటే తాము కూడా మట్టిపాలు అవటము ఖాయమని తెలుసు. కనుక ఆలోచిస్తూ కూర్చొని లాభం లేదని తేల్చుకుని తెగించి భవనంలోంచి బయటపడదామని సిద్ధపడి కదలబోయారు. కానీ అంతలోనే ఒక చిత్రం జరిగింది. ఇన్నేండ్లుగా తామంతా ఏ రుద్రాలు కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆమె ఎక్కడి నుండి వచ్చిందో ఏమో, సరిగా భవనం నెత్తి మీదకి ఎగిరి వచ్చింది. వచ్చి ఏమి చేసిందో ఏమో, శక్తిసింహుడి పరివారం అంతా పక్షుల్లాగా మారిపోయారు. మారిపోవటమే కాదు, చూస్తూ ఉండేటంతలో రివ్వును ఎగిరిపోయారు. శక్తిసింహుడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. మంత్రి వైద్యుడు విస్తిపోతూ భవనంపైకి చూశారు. రుద్రాలు ఇంకా ఏమి వింతలు చేస్తుందో చూద్దామని. కానీ ఏది రుద్రాలు, తను వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా ఆమె ఎప్పుడో మాయమైంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించనే లేదు. శక్తిసింహుడు కోపంతో నిలువున, నేను ఇంత శ్రమ పడితే చివరికి ఇదా ఫలితం కదా, అడ్డం తిరిగిందే. ఆ రుద్రాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేట్టు కనబడటం లేదే, నాకు దారి లేదా అని తనని తానే ప్రశ్నించుకోసాగాడు శక్తిసింహుడు. కొంతసేపు మదనపడి ప్రాణం విసిగెత్తిందేమో సరవేగాన ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు. మంత్రికి వైద్యుడికి ప్రాణాలు కుదుటబడినాయి. హమ్మయ్య ఇప్పటికి గండం గడిచినట్టే అని ధైర్యం చెందేటంతలో మరొక చిత్రం జరిగింది. హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చినంత పని జరిగి భవనం ఊగులాడుతున్నట్టు తోచింది. మరుక్షణంలో బ్రహ్మాండమైన మోత వినిపించింది. ఏమిటా ఈ విపరీతం అని యోచిస్తుండగా భవనం నామరూపాలు లేకుండా మాయమైంది. మాయమవటమే కాదు, అంతకు ముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాళ్లైనా లేకుండా పోయి ఆ ప్రదేశం అంతా పెద్ద ఎడారిలా మారిపోయింది. ఆ ఎడారి మధ్యమంలో మంత్రి వైద్యుడు మాత్రం మిగిలారు. ఇప్పుడు ఈ అవాంతరంతో మంత్రికి వైద్యుడికి మతిపోయినట్టయింది. ఇక జరగవలసిన పని ఏమిటి? తలవని తలంపుగా ఇటువంటి అవాంతరం వచ్చి పడిందే, ఇప్పటికీ వెళ్ళాడు కాదు, ఇక పర్వాలేదు.
ఇప్పటికి వెళ్ళాడు కదా, ఇక పర్వాలేదు అని మనం ఏమరపాటుగా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ తప్పక వస్తాడు. ఈసారి రావటమే జరిగితే మన అంతు తెలిసి తీరుతాడు. కనుక మనం ఇక ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు మరక్కడైనా తలదాచుకొని ఆ తర్వాత రావటం మంచిది కదా అని తోస్తోంది. ఏమిటి మీ సలహా అని వైద్యుణ్ణి సలహా అడిగాడు మంత్రి. ఎంతో ధైర్యశాలురైన మీరే ఇలా అధైర్యపడితే ఎలాగా? మనం వచ్చిన పని ఎంతవరకు ఇంతవరకు ఏమీ కానే లేదాయే. దేవసింహుడు ఏమయ్యాడో తెలియకపోయే తొందరపడి మనం ఇక్కడి నుండి వెళ్ళటం ఏమంత సబబుగా తోచదు. అదీగాక ఎక్కడికని వెళ్ళేటట్లు? ఇక్కడనే ఉండి ఇంకా ఏమేమి చిత్రాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు వైద్యుడు. సరేనన్నాడు మంత్రి. అందుచేత వాళ్ళు అక్కడనే ఉండి దేవసింహుడు గాని రుద్రాలు గాని వస్తారేమోనని ఎదురు చూడసాగారు. శక్తిసింహుడు వెళ్ళి వెళ్ళి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు. కష్టాలు పడి ఒక్కొక్క పర్వతమే దాటుతున్నాడు. చిట్టచివరి పర్వతం దాటుతున్నాడు. అయితే ఆ పర్వతం వెళ్ళి వెళ్ళి ఒక అగాధపు లోయ అంచున ఆగిపోయింది. లోయకు అవతల వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతం. ఆ పర్వతం కొసని చిత్రమైన ఒక దేవాలయము కనిపించినాయి. ఎలాగైనా అవతల గట్టు చేరుకొని ఆ ఆలయం ఏమిటో తెలుసుకోగలిగితే బాగుండు అని అనుకున్నాడు అతడు. కానీ నడుమనున్న ఈ అగాధపు లోయ దాటటం ఎలా? అడుగు జారిందా అదోగతే? అయితే ధైర్య సాహసాలకు ఓర్మికి పెట్టింది పేరాయ శక్తిసింహుడంటే. అంత మాత్రానికి వెనుకంజ వేస్తాడా? ప్రాణాలకు తెగించి లోయ దాటేటందుకు సిద్ధపడ్డా. ఇది 7వ భాగం. 8వ భాగంలో ఏం వింటామంటే, మనం పర్వతం పైన ఆ దేవాలయం ఏంటి, ఇంతకీ దేవసింహుడు ఏమయ్యాడు, దేవిప్రియ కూడా బతికే ఉన్నదా, ఎడార్ లాంటి ఆ ప్రదేశంలో మిగిలి ఉన్న మంత్రి వైద్యుడు ఏమవుతారు, ఇవి మరికొన్ని చిత్రాలు వచ్చే భాగంలో 8వ భాగంలో విందాం.